నెల్లూరు నగరాభివృద్ది, సింహపురి ప్రజల భవిష్యత్తు సౌకర్యార్థం ఆపరేషన్ బుడమేరును నెల్లూరులో యుద్ద ప్రాతిపదికన స్టార్ట్ చేస్తున్నట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలియజేశారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని 16వ డివిజన్, చెక్కలతూము, సర్వేపల్లి కాలువ తదితర ప్రాంతాల్లో ఇరిగేషన్, మున్సిపల్ కార్పొరేషన్, రెవెన్యూ, గ్రీన్ కార్పొరేషన్ శాఖల అధికారులతో కలిసి మంత్రి పర్యటించారు. క్షేత్రస్థాయిలో స్వయంగా మంత్రి పారుదల కాలువలను పరిశీలించి ఆయా పరిసర ప్రాంతాల్లో పర్యటించి అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడారు. వారు అడిగిన సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ నగరంలోని ప్రధాన కాలువల స్థితిగతులపై సమగ్రంగా సర్వే చేపట్టాలని ఆదేశించినట్లు తెలిపారు. కాలువలను ఆక్రమించుకుని అక్రమ కట్టడాలు నిర్మించి ఉంటే తొలగించేందుకు సన్నద్ధమవుతున్నట్లు చెప్పారు. భవిష్యత్తు ప్రయోజనాలు, గత చేదు అనుభవాల దృష్ట్యా వ్యూహాత్మక చర్యలు చేపట్టామన్నారు. పేదలు, నిరుపేదలు ఒకవేళ ఆక్రమించుకుని ఉంటే వారికి ప్రత్యామ్నాయం చూపిస్తామని, అలా కాకుండా ఏ రాజకీయ పార్టీలకు సంబంధించిన వారైనా అక్రమంగా ఆక్రమించుకుని ఉంటే ఖచ్చితంగా ఆ అక్రమ కట్టడాలను తొలగించడం జరుగుతుందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. నమస్కారాలండి. ఈరోజు నెల్లూరులో అటు ఇరిగేషన్ అధికారులు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, తర్వాత రెవెన్యూ వాళ్ళు, గ్రీన్ కార్పొరేషన్ అధికారులు వాళ్ళందరితో యాక్చువల్గా ఈరోజు నెల్లూరులో ఉన్న కెనాల్స్ మెయిన్గా, అంటే నెల్లూరులో మీకు అందరికీ తెలుసు సర్వేపల్లి కెనాల్ ఒకటి నెల్లూరు సిటీ మధ్య నుంచి పోతుంది, అది కాకుండా రామిరెడ్డి కెనాల్ అని, ఉయ్యాల కాలువ, ఇలా మల్లప్ప కాలువ, ఇట్లా అనేక కాలువలు ఉన్నాయి. ఇవన్నీ ఎప్పటి నుంచో ఫామ్ అయినాయి, ఇప్పుడు కాదు. నెల్లూరు చెరువు ఫామ్ అయిన ముందు నుంచి ఫామ్ అయినవి. అయితే 2015లో వచ్చిన వరద వల్ల యాక్చువల్గా దాదాపు ఫస్ట్ ఫ్లోర్ కూడా మునిగిపోయింది. ఆ రోజు ముఖ్యమంత్రి గారు నెల్లూరులో ఉంటాం 4 రోజులు, వారి ఆధ్వర్యంలో అందరూ పనిచేసి రెక్టిఫై చేయడం జరిగింది. అటువంటి పరిస్థితి మళ్ళీ రాకూడదనే దాంతో ఒక మాస్టర్ ప్లాన్తో యాక్చువల్గా ముందుకు పోవాలని నిర్ణయించాం. ఎందుకంటే మొన్న బుడమేరు, మీకు తెలుసు బుడమేరు ఫ్లడ్ వల్ల దాదాపు 700,000 మంది సఫర్ అయ్యారు. 10 రోజులు నీళ్ళలోనే ఉన్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉండేవాళ్ళందరూ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోయారు. వాళ్ళకి ఆహార పట్టాలు అవన్నీ కూడా హెలికాప్టర్ల ద్వారా, డ్రోన్స్ ద్వారా సప్లై చేసి, ఎందుకంటే ట్రాక్టర్లలో జేసీబీల పైన ఆ వాటర్ యొక్క ఫోర్స్కి అవి తిరగబడిపోతున్నాయి. అలా దాన్ని రెక్టిఫై చేశారు. అలాంటి పరిస్థితి ఎక్కడ ఉండకూడదని ఆపరేషన్ బుడమేరని ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. ఈ ఆపరేషన్ బుడమేర రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో యాక్చువల్గా ఇంప్లిమెంట్ చేస్తాం. ఆ నేపథ్యంలోనే నేను నిన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మున్సిపల్ డిపార్ట్మెంటు, రెవెన్యూ వాళ్ళతో మాట్లాడాను. ఈరోజు విజిట్ పెట్టుకున్నాం. ఈరోజు విజిట్లో ఉయ్యాల కాలువ కావచ్చు, రామిరెడ్డి కాలువ కావచ్చు, ఇట్లా ఏదైతే ఉండే అవన్నీ చూసి ఒరిజినల్ దాని వెడల్పు ఎంత, ఒరిజినల్కి ఎంత ఉండాలి, ఇప్పుడు ఎంత ఉంది, దాన్ని ఏం చేయాలనేది ఒక స్టడీ, 10 రోజుల్లో స్టడీ కంప్లీట్ చేయమని ఇరిగేషన్ వాళ్ళకి ఆదేశించాను. ఈ 10 రోజులు అయిన తర్వాత వీటిని టేకప్ చేసి చేస్తాం. దీనికి అందరూ సహకరించాల్సిందిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు బుడమేరు ఎవరు తీసుకుంటే కేవలం ఒక 500 మంది రాకపోయి చేసిందబ్బ, అది క్లోజ్ అయ్యి వాటర్ ఫ్లో కాక రివర్స్ వచ్చి విజయవాడ నగరం అంతా మునిగిపోయింది. మనకు కూడా అంతే. ఆ రోజు 2015లో వచ్చిన ఫ్లడ్ తీసుకుంటే స్వర్ణాల చెరువు నుంచి వచ్చిన ఎక్సెస్ ఫ్లో వాటరు ఒరిజినల్ కెనాల్ నుండి అట్నే కానీ ఫ్లో అయితే దానివల్ల ఆ రోజు అంత డ్యామేజ్ ఉండేది కాదు. ఒరిజినల్ కెనాల్ని అటు ఇటు ఆక్యుపై చేసి క్లోజ్ చేసుకున్నారు. దాంతో ఏమైందంటే వాటర్ రివర్స్ కొట్టింది, ఇళ్ళకి వచ్చింది. కాబట్టి నేను అందరికి ఒకటే చెప్తున్నాను, అందరూ సహకరించండి. ఇప్పుడు నేను అడిగా, ట్రంక్ రోడ్లో విఆర్ఐ స్కూల్ ముందుండే రోడ్లో కింద వెడల్పు ఎంత ఉంది డ్రైన్, నాకు బాగా తెలుసు. ఒకప్పుడు చిన్నప్పుడు అది రోడ్డు ఉండేది కాదు, ఒక పక్క రోడ్డు ఉండేది, ఒక పక్క పెద్ద కెనాల్ ఉండేది, సర్వేపల్లి కాలంలో సగవంత కెనాల్. సరే, ఇరిగేషను ఎక్కువ లేదు కాబట్టి, ఎక్కువ లేదు ఇరిగేషన్ జరగట్లేదు కాబట్టి దాన్ని కొంత తగ్గించారు. బట్ ఈ ఫ్లడ్ వచ్చినప్పుడు పోవటానికి ఎంత ఉండాలి? దాని ముందు యాక్చువల్గా సింహం హోటల్ కావచ్చు, ఆ ముందు కూడా ఈరోజు చాలా చిన్నది అయిపోయింది. నేను ఉన్నట్టు చెప్తున్నాను, వాటిని అన్నింటినీ వైడింగ్ చేయాలా. నేను అందరిని ఒకటే చెప్పేది, పేదలు నిరుపేదలు ఎక్కడున్నా వాళ్ళకి మాత్రం ఇబ్బంది కలిగించాం, వాళ్ళకి ఆల్టర్నేట్ చూపించి వాళ్ళని షిఫ్ట్ చేసి అవి వైడింగ్ చేస్తాం. అలాగే పార్టీ నాయకులు ఎవరైనా, ఏ పార్టీ అయినా, మా టీడీపీ పార్టీ కావచ్చు, ఇతర పార్టీ వాళ్ళు ఎవరైనా, ఎంత పెద్ద నాయకులైనా, నేను ఒకటే చెప్తున్నాను, ఇక్కడ కాంప్రమైజ్ చేయలేదు. 10 మంది కోసం 100,000 మందిని
ఇబ్బంది అందరూ సహకరించాలిగా కోరుతున్నాను. ఈరోజు యాక్చువల్గా టోటల్ ప్రోగ్రాము ఈ ఇరిగేషన్ కెనాల్స్ వాటిని స్టడీ చేసి చేయటం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలండి. ఈరోజు ఎస్కామ్ ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వసతులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సతీష్, మూత్రకోశ, కిడ్నీలో రాళ్లు, లైంగిక సమస్యల శస్త్రచికిత్స వైద్య నిపుణులు. మా ప్రత్యేకతలు: కిడ్నీలో రాళ్లను ఎటువంటి కోత లేకుండా కీ హోల్ ఆపరేషన్ ద్వారా తొలగించడం, ప్రోస్టేట్ గ్రంథికి సంబంధించిన వ్యాధులకు ఎండోస్కోపీ ద్వారా నయం చేయబడును, కిడ్నీలో గడ్డలు మరియు మూత్రాశయంలోని గడ్డలు ఎండోస్కోపీ ఆపరేషన్ ద్వారా నయం చేయబడును, మూత్ర వ్యవస్థకు సంబంధించి ఇన్ఫెక్షన్స్ నయం చేయబడును, సెక్స్ సమస్యలు, శీఘ్ర స్కలనం, సంతానలేమి వంటి సమస్యలకు వైద్య సదుపాయం కలదు, మగవారిలో వారికోసిల్ కు లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్ చేయబడును, మూత్రం కంట్రోల్లో లేకపోవడం వంటి సమస్యలు నయం చేయబడును, ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం కలదు, ప్రభుత్వ ఉద్యోగులకు, ఇన్సూరెన్స్ పేషెంట్స్ కు క్యాష్లెస్ వైద్య సౌకర్యం కలదు, 24 గంటలు ఎమర్జెన్సీ కేసులు చూడబడును. రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సండే మార్కెట్ దగ్గర, సాయిబాబా గుడి ఎదురుగా, నెల్లూరు.